నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు రహమాన్ అనేక అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నటువంటి జనం సాక్షిని తాజాగా మంత్రుల పని తీరుపై కూడా సర్వే నిర్వహించమని ప్రజల్లో నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు జనం సాక్షి సర్వేని నిర్వహించింది ఈ సర్వేలో మంత్రి కేటీఆర్ కు ప్రథమ స్థానం దక్కింది ఐటీ మంత్రిగా అంతర్జాతీయ వేదికలపై ఆయన చేస్తున్నటువంటి కృషిని అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల్ని భారీ పెట్టుబడుల్ని ప్రజలు ఉదహరించారు ఐటీ మంత్రిగా ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు ఎంఏయూడి మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషిని స్వచ్ఛ అవార్డులు తెలంగాణకు గణనీయంగా దక్కడంని ప్రజలు ఉదహరించారు హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు మార్చడంలో అహర్నిశలు కేటీఆర్ పనిచేశాడని చెప్పి తెలంగాణ ప్రజలు ఆయనకు 99 మార్కులు వేశారు అలాగే సిరిసిల్లలో తెలంగాణ రాకముందు చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఉదహరిస్తూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో తెలంగాణ సమస్యల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య అయినటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయని ఇందులో కేటీఆర్ కృషిని ప్రజలు ప్రశంసించారు ఇక రెండో స్థానానికి వస్తే మంత్రి హరీష్ రావుకు దక్కింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పెరగడానికి అలాగే మెరుగుపడడానికి అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడానికి ప్రసూతులు పెరగడానికి కేసీఆర్ కిట్లను అలాగే మాతా శిశు సంరక్షణ కోసం అలాగే మహిళల గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసము అలాగే కంటి వెలుగు అనేక కార్యక్రమాలను ప్రజలు ఉదహరించారు ఇంతకంటే ఎక్కువగా ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వద్ద పడుకొని శ్రమించడం ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆయన చూపినటువంటి చొరవ కృషిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు రెండో స్థానాన్ని మంత్రి హరీష్ రావుకు కట్టబెట్టారు ఆయనకు 97 మార్కులు లభించాయి ఇక మూడో స్థానానికి వస్తే మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి దక్కింది ఆయన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఓడించిన వనపర్తి నియోజకవర్గాన్ని ఆయన గణనీయంగా అభివృద్ధి చేశారని అలాగే ఆయనకెందుకు ఆయన నిర్వహించని శాఖ నీల నిరంజన్ రెడ్డిగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పేర్కొన్నారు అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం గ్రామాలు తరచుగా పర్యటించడం వ్యవసాయ మంత్రిగా ఆయన పనితీరును ప్రజలు పూర్తిగా విశ్వసిస్తూ అభినందించారు అలాగే రైతు బంధు వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పును అలాగే వ్యవసాయ ధాన్యం కొనుగోలులో కూడా ఆయన చూపుతున్నటువంటి చొరవను ప్రజలు అభినందించారు ఆయనకు 95.5% మార్కులతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు త్వరలో తెలంగాణలో 1, 2, 3 స్థానాల్లో ఏ పార్టీలు ఉండబోతున్నాయి ఏ పార్టీ ఎన్నికలు 2023లో అధికారంలో రాబోతుందో ఖచ్చితమైనటువంటి సర్వే ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు సెలవు నమస్కారం